సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడిపందాలు జూదాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భీమరోలు సిఐ ఎం సుబ్బారావు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ పర్యవేక్షణలో భీమడోలు మరియు ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాబోయే సంక్రాంతి సందర్భంగా కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహించేందుకు కోడి కత్తెలను దాడికి ఉంచారన్న సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి సుమారు 100 కత్తులను స్వాధీనం చేసుకున్నామని వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్య తీసుకుంటామన్నారు. ఎవరైనా కత్తులు దాచి ఉంచిన సమాచారం అందిస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భీమడోలు సిఐ సుబ్బారావు తెలిపారు. 2021 సంవత్సరం ఈ యొక్క సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా మన యొక్క రాష్ట్రంలో జరిగేటువంటి ఈ యొక్క సాంప్రదాయ ముసుగులో ఈ యొక్క కోడిపందాలు జోదము గుండాట మిగతా అసాంఘిక కార్యకలాపాలని కంట్రోల్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము ముందుగా అవేర్నెస్ మీటింగ్స్ పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే కాకుండా మనకు హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులను కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క చట్టాన్ని ముందుగా అందరికీ తెలియపరిచి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కలిగజేసి ముందు ఒక పబ్లిసిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదైన తర్వాత ఇప్పుడు ఎగ్జిక్యూషన్లోకి పోలీసు వారు అడుగుపెట్టడం జరిగింది. మేము ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఇటువంటి గుండాడు కానీ పేకాటలు కానీ కోడిపందాలు కానీ జరిపినట్లయితే జరపడానికి ప్రయత్నించినా జరపడానికి ఆలోచన చేసినా అలాగే జరిపే ప్రయత్నం చేసినా జరపడానికి వేరే వ్యక్తులతో సంబంధాలు నిలుపుకున్నా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము పత్రికాభంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి రాత్రి మా యొక్క దెందులూరు వేమడోలు అలాగే గణప మన బేవడోలు ద్వారకతిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 100 యొక్క కోడికత్తుల్ని స్వాధీనపరచుకొని ఆ కోడికత్తులు తయారు చేసినటువంటి వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఇక్కడి నుంచి ఈ యొక్క కోడిపందాలని ఆడటానికి బరులు తయారు చేసినా లేదా ఏమైనా ప్రిపరేషన్ చేసినా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టినా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క గుండాట సామాగ్రి కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తుల మీద కూడా మేము యాక్షన్ తీసుకొని వాళ్ళని చర్య తీసుకుంటామని చెప్పేసి చెప్తాము. కాబట్టి పోలీసు వారికి సంవత్సరం సహకరించి ఇదిగట కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క పండుగలని సక్రమంగా చేసుకొని ఇప్పటివరకు కూడా అన్ని పండుగలను కూడా మనం సక్రమంగా చేస్తున్నాం కాబట్టి ఇది కూడా సక్రమంగా చేసుకొని ఏ ప్రజలకు ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా చేసి మనం ఈ యొక్క పండుగని జరుపుకుంటా చెప్పి ఆశిస్తూ అవకాశం ప్రతి